निजामाबाद कलेक्टरेट एसीपी दाड़ जरुगुतुन्नाई सर्वे लैंड रिकॉर्ड्स कार्यालयंलो मुग्गुरु अधिकारुलु लंचं तीसुकुंटू एसीपी की दोरिकिपोयारु एडी श्याम सुंदर रेड्डी सूपरिटेंडेंट वेंकटेश जूनियर असिस्टेंट रहीमालनु एसीपी अधिकारुलु अदुपुलोकी तीसुकुन्नारु भूमि सर्वे चेयडानिकी रैतु नुंची 10,000 लंचं डिमांड चेशारु लंचं इव्वटं इष्टंलेनि सदरु रैतु एसीबीनी आश्रयिंचारु निजामाबाद कलेक्टरेट एसीपी दाळ्लु कोनसागुतुन्नायि अयिते सर्वे लैंड रिकॉर्ड्स कार्यालयंलो मुग्गुरु अधिकारुलु लंचं तीसुकुंटू एसीबीकी अड्डंगा दोरिकिपोयारु एडी श्याम सुंदर रेड्डी सूपरिटेंडेंट वेंकटेश जूनियर असिस्टेंट रहीमालनु एसीबी अधिकारुलु अदुपुलोकी तीसुकुन्नारु भूमि सर्वे चेयडानिकी रैतु नुंचि 10,000 लंचं डिमांड चेशारु लंचं इव्वटं इष्टं लेनि सदरु रैसु एसीबीनी आश्रयिंचारु ఇక ఏసీబీ దాడులకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు రాజేష్ తెనసి నిజామాబాద్ జిల్లాలో నిజామాబాద్ జిల్లా నూతన కలెక్టరేట్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు ఈ దాడులు ఒక్కసారిగా నిజామాబాద్ నూతన కలెక్టరేట్ లో మొన్ననే ఇటీవల ప్రారంభం చేసుకున్న కలెక్టరేట్ లో ఏసీబీ దాడులు చేయడంతో ఒక్కసారిగా ఉద్యోగుల్లో కలకలం రేపొచ్చు లంచం తీసుకుంటుండగా ఒకేసారి ముగ్గురు అధికారులు కూడా పట్టుబడినట్లుగా తెలుస్తోంది ల్యాండ్ ఆర్డర్స్ ల్యాండ్ సర్వే డిపార్ట్మెంట్ సంబంధించిన ఏడి శ్యామ్ సుందర్ తో పాటు అలాగే ఆఫీస్ సూపరింటెండెంట్ వెంకటేష్ అలాగే జూనియర్ అసిస్టెంట్ రహీమ ముగ్గురు కూడా 10,000 రూపాయలు ఒక భూమికి సంబంధించిన పని చేస్తుండగా ఒక రైతు నుంచి డబ్బులు డిమాండ్ చేయడంతో వీళ్ళు ముగ్గురు కూడా రెడెంటెడ్ పట్టుబడడం జరిగింది ఫిర్యాదుదారుడు నిజామాబాద్ జిల్లా మోర్తట్ మండలం సంబంధించిన గుద్దెన రాజేందర్ అనే వ్యక్తి ఫిర్యాదు చేయడం జరిగింది 5 గంటల పాటు 5 గంటల భూమి కేవలం 5 గుంటలకు సంబంధించిన భూమికి సంబంధించి సరిహద్దు సర్టిఫికెట్ తో పాటు లొకేషన్ స్కెచ్ రిపోర్ట్ ను మ్యాప్ రూపంగా జారీ చేయడానికి 10,000 రూపాయలు లంచం అడిగినట్లు తెలుస్తుంది ఇప్పటికే ఇంకా కలెక్టరేట్ లో ఏసీబీ అధికారులు దాడులు కొనసాగుతున్నాయి సాయంత్రం వరకు కొనసాగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది మొత్తంగా ఒకసారిగా నూతన కలెక్టరేట్ లో ఏదైతే ఏసీబీ దాడులు చేశారో ఒకసారిగా కలకలం చెప్పుకోవచ్చు ముగ్గురు అధికారులు కేవలం 10,000 రూపాయలు తీసుకుంటుండగా ఎవరైతే ఫిర్యాదుదారుడు ఎవరైతే ఉన్నారో వారిని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని ఏసీబీ అధికారులు రెడెండెడ్ గా పట్టుబట్టడం జరిగింది ప్రస్తుతానికైతే ఇంకా దాడులు కొనసాగుతున్నాయి రైట్ థ్యాంక్ యూ రాజేష్